తన కుమారుడు కారు ప్రమాదం కేసుపై బోధన మాధ్యమంలో షకీల్ స్పందిస్తూ దుబాయ్ నుంచి ఓ వీడియో విడుదల చేశారు. నా కుమారుడు రహ్నీలు ఎవరు అరెస్ట్ చేయలేదు అని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రంలోని అన్ని టీవీలు అరెస్ట్ చేసినట్లు చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నా కొడుకును జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ కుట్రతోనే కారు ప్రమాదం కేసులో నా కొడుకును ఇరికించారని మండిపడ్డారు. పంచగుట్ట కారు యాక్సిడెంట్ ఘటనలో 21 కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. రాజకీయంగా మనం చూసుకుందాం, కానీ ఇందులోని పిల్లలను లాక్కొద్దు, అయితే వారిని ఇబ్బందులు పెట్టొద్దంటూ సూచించారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారితో నా ఒక విజ్ఞప్తి, దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎన్క్వైరీ మీరు జరగాల. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్ గా సిబిఐ ఎన్క్వైరీ ఇవ్వండి, లేకపోతే సిట్టింగ్ ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టు తోని, మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో, ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు, ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్ తోని ఎన్క్వైరీ చేపియండి. దీంట్లో ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, my son was not at all driving the car, it is totally they are trying to implicate him falsefully. edaithe intaku mundu aa case lo already charge sheet veyadam jarigindi, witnesses trial meeda unnai, aa roju inquiry chesina commissioner garu cv anand garu, he was a hyderabad police commissioner, deputy commissioner ga joel grace garu unnaru. అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గాని ఇన్స్పెక్టర్స్ గాని ఎవరైతే ఈ కేసులో ఎంక్వైరీ చేశారు, అంటే నా సంధి తప్పు అయితే వీళ్ళందరినీ కూడా మీరు ముందు సస్పెండ్ చేయాలి, గవర్నమెంట్ ఎందుకు రాంగ్ ఎంక్వైరీ చేశారని.